ఏబిఎన్ డెవోషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి మనం 984 నామాలు ముగించుకున్నాం యోనిముద్ర ముద్ర త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగ అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థ నూట ఎనభై శ్లోకంలో ఉన్నాం మనం యోని ముద్రాయ ఇనమ త్రిఖండేశ్య ఇనమ త్రిగుణాయై ఎ నమక ఇప్పుడు అంబాయనమక తొమ్మిది వందల ఎనభై ఐదు నామం త్రిగుణ అంబ అనే రెండు నామాలని విడివిడిగా ఎందుకు చెప్పారు వ్యాఖ్యాతలు అంటే అంబ అంటే తల్లి కదా సకల జగత్తుకి తల్లి అయిన లలితాదేవికి నమస్కారం దానికి అర్థం అది ఈ జగత్తు ఎలా ఏర్పడిందో త్రిగుణ అన్న నామంలో చెప్పుకున్నాం మనం మూడు గుణాల వల్ల ఏర్పడింది మూడు గుణాలు లేకపోతే జగత్తు లేదు అలాగే మూడు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వాటినే త్రిపురాలు అంటారు ఎప్పుడు మనిషిలో ఈ మూడు గుణాలు ఉంటూ ఉంటాయి ప్రతి జీవులోనూ ఉంటాయి వ్యక్తమయ్యే విధానంలో తేడా ఉంటుంది ఓసారి ఒకటి ఎక్కువ వ్యక్తం అవుతుంది ఓసారి తక్కువ వ్యక్తం అప్పుడు ఏది ఎక్కువగా అనేది మనిషి పరిశీలించుకోవాలి తమో గుణాన్ని ఎప్పుడు పైకి బాగా పెరగకూడదు ఉండాలి నిద్ర బద్ధకం ఆలస్యం కూడా ఉండాలి నిద్ర లేకపోతే అలాగే ఎనిమిది గంటలు నిద్ర అవసరం అని చెబుతుంటే అంటే తమోగుణం ఆవరిస్తేనే నిద్రపోగలం అందుకే నిద్రపోయేటప్పుడు గుణంతో ఆలోచించడం అంటే ఏమిటి ఏం కుదరదు నీ లేచే లేచేవరకు నేను దేన్ని పట్టించుకుని ఏమైనా సరే కొంపలు అంటుకున్నా సరే నాకు అనవసరం అని పడుకోవాలి అదే గుణం బద్ధకం వల్ల పట్టించుకోకపోవడం వేరు నిద్ర అవసరమే పట్టించుకోకపోవడం వేరు నిద్రపోయే సమయంలో దేన్ని పట్టించుకోకూడదు ఆముదము నూనె కూడా పట్టించుకోకూడదు పక్కపట్ల పాడవుతాయి ఏమీ పట్టించుకోకుండా పడుకోవాలి మనసులో కూడా ఏమీ పట్టించుకోకూడదు నడిచేవాడికి దోమలు కొట్టావు నిద్రపోయేవాడికి ఏమీ పట్టవు సామెత అది నడిచేవాడికి దోమలు కొట్టవు నిద్రపోయేవాడికి ఏమీ పట్టవు నేనే రైల్వే స్టేషన్ అనుభవం మీద కనిపెట్టాను ఈ సామెతని రైల్వే స్టేషన్లో కూర్చుని చాలామంది ఒక దోమలు కొడుతున్నాడు దోమలు కొడుతున్నా కూర్చుంటే అలాగే కొడతాయి నడువు కొట్టవు నువ్వు ఎన్ని ఫ్యాన్లు ఉన్నా కొడతాయి కూర్చుంటాయి నడిస్తే కొట్టవు ఆ నడిచేవాడికి దోమలు కొట్టావు అన్న మాట రాగానే నాకు దీనికి జోడింపు ఇంకేదైనా ఉంటే బాగుంటుంది కదా అని పడుకునేవాడికి ఏమీ పట్టవు అన్నాము సరిపోయింది అదో సామెత అయింది ఇలాగే పుట్టేసేమ తల్ని ఎవరో ఒకరు ఎప్పుడప్పుడు పుట్టించింది కానీ అనుభవం నడిచేవాడికి దోమలు కొట్టవు పడుకునేవాడికి ఏమీ పట్టవు అంటే అర్థం ఏమిటి పడుకోదలుచుకుంటే ఏమీ పట్టించుకో పట్టించుకుని చేయవలసింది ఏదైనా ఉంటే చేసే పడుకో పడుకున్నాక మళ్ళీ ఆలోచించడం పడుకునే వరకు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండడం అనవసరమైన వ్యవహారం పడుకునే ముందు చేయాల్సిన పని దైవజ్ఞానం ఆత్మాత్వం గిరిజామతికి అంతే అక్కడ వదిలే తమకుండా ఉండాలి అక్కడ అలాగే రజోగుణం ఒక కార్యక్రమం చేయాలి వంట చేయాలి పోనీ బట్టలు తుక్కోవాలి ఉద్యోగం చేయాలి రజోగుణం లేకుండా ఎలా చేస్తామండి ఆ వస్తువులన్నీ తెచ్చుకోవడం అక్కడ పెట్టుకోవడం ఉద్యోగం చేయాలండి ముఖ్యంగా ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్స్ అన్నీ తెచ్చుకోవడం అక్కడ పెట్టుకోవడం అయితే నౌకరు ఉంటే తెమ్మన్నాం శుభ్రంగా తుడుచుకుని పెట్టుకోవడం అక్కడ పెట్టుకోవడం మంచిని తగడానికి పెట్టుకోవడం కూర్చోవడం కలం తీసుకోవడం పూర్వం కార్యాలయాల్లో పని చెప్తున్నా ఇప్పుడైతే ల్యాప్టాప్లు అన్ని సరి చేసుకోవడం ఒకసారి తుడుచుకోవడం కూర్చోవడం ఒకసారి దాంట్లో ఏదో ముందు వెంకటేశ్వరం బొమ్మ ఒకసారి చూసుకోవడం ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు ఉంటుంది కదా అప్పుడు క్రమంగా ఏదో ఎలకో పిల్లిలా చిన్న బొమ్మ ఉంటుంది కదా అక్కడ మూషికం ఓ మూషిక ఆ మూషిక మౌసు అది దాని పట్టుకుని ఎలా ఎలా కదుపుకోవడం చూసుకోవడం అదే ఇది రజోగుణం లేకుండా చేస్తావా సత్వగుణంతో అవుతుంది ఇది పనికి చేసుకునే ఏర్పాట్లన్నీ రజోగుణం ద్వారా జరగాలి పని సత్వగుణం ద్వారా జరగాలి పని చేసేటప్పుడు మనం బ్యాంకులో పనిచేస్తున్నాం ఇక్కడ అప్పు ఇవ్వాలి అంటే నిబంధనలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చూడాలి అంతేగాని దరఖాస్తు వాడు మన మేనల్లుడు కదా అని ఇష్టం వచ్చినప్పుడు చేయకూడదు అదే సత్వగుణం అక్కడ రజోగుణం పనికిరాదు రజోగుణం ఉంటే ఇచ్చేస్తాడు మేనేజర్కి చెప్పేస్తాడు ఈయన బే వాళ్ళు చాలా పెద్ద కంపెనీ అండి మొత్తం మీద ఇద్దరు కలిసి బ్యాంకు నాశనం చేస్తారు అంటే ఏమైంది రజోగుణం పక్కదారి పట్టింది అంటే త్రిగుణాలే మూలం జగత్తుకి మనలో గుణము ఉండాలి నిద్రపోవాలి విశ్రాంతి తీసుకోవాలి ఒక్కో పని తప్పుడు పని ఆలస్యం కూడా చేయాలి కూడా బద్దగించాలి అది తప్పుడు పని అన్నప్పుడు ఎందుకంటే ఈ చేసే ఆలస్యం కారణంగా అది వాయిదా పడవచ్చు అంటే తమో గుణం అక్కడ కూడా అవసరం ఆలస్యం బద్ధకం కూడా ఒక్కోసారి అవసరం తప్పుడు పనుల విషయంలో ఓ సినిమాకి వెళ్ళడానికి బద్దకించాలి చదువుకోవడానికి చురుగ్గా లేవాలి మొత్తం మీద ఈ త్రిగుణాల సమన్వయంతోనే జీవితం ఏర్పడింది అన్నప్పుడు జగత్తు త్రిగుణాత్మకమా కాదా అవును ఆ జగత్తుకు మూలమే సకల జగత్ జనని అందుకే అంబాయే ఏ ఆ జగత్ త్రిగుణాల నుంచే ఏర్పడింది అంచేత మనం ఎవరం త్రిగుణాలు లేని వాళ్ళం కాదు జగత్తు జీవుడి నుంచే ఏర్పడింది ఎవరి జీవితం ఆ జీవుడి నుంచే ఏర్పడింది సమిష్టి జీవితం దేవుడి నుంచే ఏర్పడింది జీవుల సమూహమే దేవుడు జీవుడు ఎలాగో ఆ భాషే దేవుడే సత్యం జగత్తు నేనుంచే ఏర్పడిందయ్యా మనసు మన మనసు నుంచే ప్రపంచం ఏర్పడింది అని చెబితే అద్వైతులు కాని వాళ్ళు ఎవరు అంగీకరించరు అద్వైతులు కూడా చాలామందికి చెప్పుకోవడమే తప్పితే అర్థం కాలేదు ఆ విషయం అర్థం కాదు కష్టం అది ఎవరికైతే సిద్ధాంతంలో చెప్పారు కాబట్టి చెబుతారు సిద్ధాంతంగా చెప్పడం కాదు మనం అవగాహన చేసుకోవాలి దాన్ని ఏబిఎన్ డెవోషనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి